మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. ఆయన పనితీరు ఏం బాగలేదండి, ఇసుకు లేదు, మెయిన్ కూలి పనులన్నీ ఆగిపోయినాయి. అక్కడికక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారు జనం. అసలు డబ్బులు లేవు, కట్టించిన ఇల్లు ఏమో ఈయటానికి అని మనసు రావట్లేదు. కట్టించిన ఇల్లు ఇవ్వట్లేదు కానీ ఉన్న స్థలాలు ఎదిగి స్థలాలు ఇస్తాడంట, స్థలాలకి రిజిస్ట్రేషన్ చేసి ఫ్లాట్లకి అవన్నీ ఇస్తాడంట. అందుకని మా సమస్య పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకుందామని చెప్పి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు అక్కడ ఫ్లాట్లు వస్తాయని చెప్పి మేము కోరుకుంటూ వచ్చాం అన్నమాట. అడవి తక్కిలిపాడు ఎన్టీఆర్ గృహాలు, అడవి తక్కిలిపాడు గుంటూరు ప్రధానమంత్రి ఆవాస పథకం కింద పెట్టాం కదా, వాటి గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడగటానికని వచ్చాం. ఈయన పనితీరు ఏం బాగలేదు. మెయిన్ అన్నా క్యాంటీన్లు ఆపేశాడు, సరి పనులు లేవు. మా అన్నా క్యాంటీన్లు అన్నా పెడితే అదన్నా 5 రూపాయలు భోజనం అన్నా చేస్తారు కదా, అవి కూడా ఆపేశాడు ఆఖరికి. ఇంకా ఆయన పరిపాలన ఏం చేస్తాడు? 100 రోజులకే చీ అనిపించుకుంటుంటే ఇంకా జనంలో, ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఏం చేస్తాడు? వేస్ట్ సార్. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని మీరు అనుకుంటున్నారా సార్? సమర్థమైన పాత్ర పోషిస్తుంది, 100కి 100 రూపాయలు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు, చేస్తున్నారు. అదే ఇప్పుడు అన్నా క్యాండిల్లో మూపించారు కదా, దాని గురించి ధర్నా. ఇసుక వాళ్ళు ఉన్నప్పుడు 1000 రూపాయలు 1500కి వచ్చే ఇసుక ఇప్పుడు 9000 10000 అయింది. మరి తెలుగుదేశం ప్రభుత్వం బాగున్నట్టేగా, ఇప్పుడు కూడా అట్టానే ఇవ్వమని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు. అది అప్పుడు కార్మికులకి 15కి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. అదే ఇట్లానే జరిగితే మటుకు ప్రభుత్వం పనితీరు బాగలేదు. రాజధాని మార్పు గురించి అయితే వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ గారు. ఇది ముంపు ప్రాంతం, అంత సురక్షితం కాదు, ఈ ప్రాంతంలో రాజధాని ఉంచాలా వద్దనేది నిర్ణయం తీసుకుంటా ఉంటున్నారు, మీరేమంటారు సార్? దీని రాజధాని మడు కంపల్సరీ ఇక్కడ ఉండాల్సిందేనండి, ఎందుకంటే అందరూ ఊరికి ఇచ్చిన పొలాలు, అందుకని రాజధాని మటుకు ఇక్కడ ఉండాల్సిందే. రాజధాని మారుస్తానంటే మటుకు ఆమర నిరాహార దీక్షలు ఉధృతం బాగుంటుంది. అది సార్ ఇప్పుడు ఓవరాల్గా అయితే ఏమంటారు సార్ ఈ 3 నెలల పరిపాలన గురించి కానీ ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కొంతమంది ఏం వ్యాఖ్యలు చేస్తున్నారంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం అనేది లేదు, టీడీపీ పార్టీ పూర్తిగా చచ్చిపోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, మీరేమంటారు సార్? దాన్ని పూర్తిగా ఏం చచ్చిపోలేదు, బాగానే ఉంది. ఈ ట్యాప్ మటుకు సీఎం మళ్ళీ చంద్రబాబే రావాలని, ఈ 1 ఏళ్ళు కాదు ఇంకొక 1 సంవత్సరంలోపు అసలు ఆయన దించి చంద్రబాబు గారిని సీఎంగా చేయాలని చెప్పి జనం అంతా ఆశిస్తున్నారు. ఆయన ఉంటేనే బాగుంది, ఈయన పరిపాలన బాగలేదు. మేము అనవసరంగా మా చెప్పులతో మేము కొట్టుకోవాలి ఈయన సీఎంగా చేసి జగన్ని. చంద్రబాబు గారు నాయుడే మాకు, ఆయన ఉన్నప్పుడు పనులు బాగున్నాయి, 1 సంవత్సరం పొడుగుతా పనులు ఉన్నాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈయన వచ్చిన కాడి నుంచి అసలు పనులు లేవు, ఏమీ లేవు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు.